యాంకర్ విష్ణుప్రియ మనందరికీ సుపరిచితురాలే. అయితే బుల్లితెర మీద కానీ లేకపోతే వెండితెర మీద కానీ తను చాలా సినిమాల్లో నటించింది, చాలా షోస్ కూడా చేస్తూ వచ్చింది. అయితే ఇక సోషల్ మీడియాలో తను ఎంత యాక్టివ్గా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ తాజాగా జనవరి 26వ తేదీన తన కన్న తల్లి చనిపోయారు. తీవ్రమైన అనారోగ్యంతో ఆవిడ చనిపోవడం జరిగింది. ఇక దాంతో చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది విష్ణుప్రియ. అయితే చిన్నప్పటి నుంచి విష్ణుప్రియని తన సిస్టర్ని తన మదర్ ఒక్కతే సింగిల్ పేరెంట్గా పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి ఇంతలాగా మమ్మల్ని ప్రయోజకులను చేసిన తన తల్లిని కోల్పోయిన బాధలో విష్ణుప్రియ దాదాపుగా 20-22 రోజుల నుంచి ఇంటి నుంచి బయటకు రాలేదు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏంటంటే తన కన్న తల్లి చనిపోవడంతో తనకు షోస్ మీద కానీ సోషల్ మీడియా మీద కానీ అంటే తను రెగ్యులర్గా చేసే వాటి మీద దేని మీద ఆసక్తి లేకపోవటం, వాళ్ళమ్మని చాలా దారుణంగా మిస్ అవ్వడము దీనికి బలమైన కారణమని తెలుస్తుంది. నిజానికి విష్ణుప్రియ చాలా చిన్న ఏజ్ నుంచి కూడా సినిమాల్లోకి రావడానికి, బుల్లితెర మీద రావడానికి చాలా ప్రయత్నిస్తూ వచ్చింది. అయితే ఆ మధ్య కాలంలో తను చాలా రకాల షోస్ చేసింది, ముఖ్యంగా సుడిగాలి సుధీర్తో పోవే పోరా అనే షో తనకు చాలా మంచి పేరును తీసుకొచ్చింది. ఇక ఈ నేపథ్యంలో తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఇంకాస్త ఎమోషన్కి గురైన విష్ణుప్రియ ఏమందంటే, అమ్మ జీవితంలో నీ ప్రేమని కానీ నీ నుంచి వచ్చే ఒక అభిమానాన్ని కానీ నేను ఎప్పటికీ పోడ్చలేను. జీవితాంతరం నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అంటూ చాలా భావోద్వేగంతో కూడుకున్న పోస్ట్ను పెట్టింది. ఎవరికైనా సరే కన్న తల్లి దూరమైంది అంటే ఆ బాధ నరకంతో సమానంగా ఉంటుంది. బహుశా ఆ బాధ నుంచి త్వరగా విష్ణుప్రియ కోరుకోవాలని మనందరం ఆశిద్దాం.